హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా, నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియాలో ఏ స్టేట్ కానీ అమ్ముతాను, ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2019 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2034 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 51,000 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఢిల్లీలో సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తానండి. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ అండి, ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే, అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. కొత్త కారు ఇంజన్ ఎలా ఉంటుందో ఈ కారు ఇంజన్ అలా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు, ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70 నుంచి 80% టైర్ అయితే ఉందండి. మైలేజ్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి కంపెనీ అనేది మంచి మైలేజ్ అయితే వచ్చింది. ఈ కారు మైలేజ్ హైవే మీద 18 నుంచి 22 దాకా పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఈ కార్ ఈ పవర్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి, 2 కీస్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు సీట్ కవర్స్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి. కారు కలర్ వచ్చేసి 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట గీతలు పడితే మాత్రం టచ్అప్ అనేది కామన్. ప్రతి ఒక్క బండికి కూడా చెప్తున్నాను, నేను అమ్మినా వేరే యూట్యూబర్లు ఎవరు అమ్మినా సరే పక్క మాత్రం గీతలు పడితే ఢిల్లీ బండ్లకు అయితే టచ్అప్లు అయితే జరుగుతాయి. ఎక్కడ పడ్డాయి అన్నది కూడా అర్థం కాదు, అంత నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ పని అనేది. 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 7,70,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ వచ్చేసి 7,70,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్లో ఉన్నటువంటి మానే బాబీ కానీ, ఆఫీస్ కానీ, మోయిస్ కానీ నాకైనా కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తామండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నేను తెచ్చినటువంటి కారు మీకు నచ్చినా నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి అనేది మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒక్కసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే మర్చిపోకండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి. చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్, ఈ కార్కి వీడిఐ వేరియంట్ లో ఫాగ్ ల్యాంప్స్ అనేది రావు.
అలాగే చూడొచ్చండి గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, అప్పర్ గ్రిల్ గాని లోయర్ గ్రిల్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూసుకున్నట్లయితే కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. మైనర్ గా కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కామన్ గా అయితే ఉంటాయండి. టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. కార్ అయితే మిస్ చేసుకోకండి అండి. అలాగే 60% టైర్ అయితే ఉందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు టైర్ యొక్క పర్సంటేజ్ ఒక 60% టైర్ అయితే ఉందండి. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను. చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఒకసారి చూడొచ్చండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అనే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా, మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 51634 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్, క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్, అలాగే ఏసీ మంచి వర్కింగ్, అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి. మోడ్స్ చూసుకున్నట్లయితే న్యూట్రల్, అలాగే డ్రైవ్, అలాగే రివర్స్, మాన్యువల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కార్ కి అయితే ఉందండి. ఇప్పుడు డ్రైవ్ మోడ్ లో పెట్టాను. అలాగే మాన్యువల్ గా మీరు గేర్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకొని గేర్ లో కూడా ఈ కార్ అయితే తోలుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రివర్స్ మోడ్ కూడా అయితే ఉందండి, మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. ప్రస్తుతానికి న్యూట్రల్ మోడ్ లో అయితే పెడతాం అయితే జరిగిందండి. సీల్ కార్ కి గేర్ షిఫ్టింగ్ ఆటోమేటిక్ గేర్ కాబట్టి ఈ గేర్ ని అప్ అండ్ డౌన్ చేస్తే ఎంత స్మూత్ ఉంటుందో సీల్ కార్ కి అలా అయితే ఉందండి. అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే 100కి 90% అయితే ఉందండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తారండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి, ఇంజన్ చూపిస్తాను. ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉందండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. ఒకసారి చూడొచ్చండి మొత్తం 2019లో వచ్చినటువంటి, చూడొచ్చు మొత్తం మార్కింగ్ తో లేబుల్స్ అంతే ఉన్నాయండి, స్టిక్కరింగ్స్. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. కంపెనీతో వచ్చినటువంటి స్టిక్కరింగ్ అంతే ఉంది. టైమింగ్ చైన్ మీద టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి. చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు, చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఒకసారి కారు యాక్సిలరేటర్ లేదు, ఇంజన్ బంద్ కరు, పవర్ స్టార్ట్ కరు. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2019 మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 100కి 100%. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు, 51,000 తిరిగింది, 2 తాళాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. కార్ కాస్ట్ 7,70,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కదా, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్, జై హింద్.